హలో, హాయ్ అందరికి, వెల్కమ్ టు వరమహాలక్ష్మి. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అరటి పువ్వుతో మంచి కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ ఒక అరటి పువ్వును తీసుకోవాలి. అరటి పువ్వుకు ఇలా పైనున్న బ్రౌన్ లేయర్ తీయగానే లోపల ఇలా పొడవాటి పువ్వులు కనిపిస్తున్నాయి కదా, వీటిని మాత్రమే సపరేట్ చేసుకోవాలి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేది వీటితోటే. ఇలా అన్నింటిని తీసుకుంటూ ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఈ పువ్వును ఒలుచుకోవడం కాస్త కష్టమైన పనే. ఈ ప్రాసెస్ అంతా మనం ఒకరోజు ముందు ప్రిపేర్ చేసుకుంటే మనకు నెక్స్ట్ డే కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది. ఇలా ఒక్కొక్క లేయర్ని తీసుకుంటూ వెళ్తే దాని కింద ఇలాంటి పువ్వులు చాలా వస్తాయి. ఇలా పువ్వు మొత్తం మొలచేసుకున్న తర్వాత ఈ లేత పువ్వులోంచి మనకు దొంగని తీయడం కష్టమవుతుంది కాబట్టి ఇక్కడ వరకు ఆపేసుకోవాలి. దీంతో మనం చట్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క పువ్వులోంచి ఈ దొంగని తీసేసుకోవాలి. ఈ దొంగోడు అనేది మనకు కర్రీకి పనికిరాదు, దీనివల్ల కర్రీ అనేది ఒగరుగా వస్తుంది. అలాగే ఈ దొంగతో పాటు మనకు పువ్వు కింద వైట్గా ఇలాంటి రేకు కనిపిస్తుంది, దీన్ని కూడా తీసేసుకోవాలి. ఇవి మనం మిక్సీ పట్టుకున్న నలగవు, అలాగే కర్రీలో ఉడకవు. ఇలా దొంగోన్ని ఈ వైట్ పార్ట్ని తీసేసుకున్న తర్వాత మనకు ఈ పువ్వు అనేది కర్రీకి పనికి వస్తుంది. ఇలా తీసుకున్నవన్నీ ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా పువ్వులోంచి దొంగోని తీస్తున్నప్పుడు మన చేతులు గోళ్ళు నల్లబడిపోతాయి, అందుకే చేతులకు ఆయిల్ అప్లై చేసుకుని వీటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వీటిని నేను ఇంతకు ముందే రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న ఒక అరటి పువ్వును తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ మాత్రం నేను కొలత వైజ్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక అర లీటర్ వరకు మజ్జిగను కూడా తీసుకోవాలి. మీ దగ్గర మజ్జిగ లేకపోతే పెరుగులో కాసిన్ని వాటర్ వేసుకొని చిలికి మజ్జిగను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అరటి పువ్వులను తీసుకొని ఇలా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అరటి తరుగునంతా మజ్జిగలో వేసేసుకోవాలి. ఈ అరటి పువ్వును ఇలా కట్ చేసుకుని మజ్జిగలో వేసుకోవడం వల్ల అరటి పువ్వుకున్న ఒగరు పోతుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మజ్జిగలోనే ఈ అరటి పువ్వుని నాననివ్వాలి. అప్పుడే మనకు అరటి పువ్వులో ఉన్న ఒగరు అలాగే దానికున్న నలుపుతనం పోతుంది. ఇప్పుడు అరటి పువ్వు ఉడకబెట్టుకోవడానికి ఒక బౌల్లోకి 1/2 వరకు వాటర్ వేసుకుని ఇందులోకి 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మజ్జిగలో నానబెట్టుకున్న అరటి పువ్వును తీసుకొని మజ్జిగ మొత్తం పిండేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అరటి పువ్వు అంతా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి 10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అరటి పువ్వు అంతా పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కిందకు దించేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత స్టెనల్లో వేసి వడపోసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త వేగాక ఇందులో 4-5 పచ్చిమిర్చిలను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిలను ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే 2 రిమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది పూర్తిగా వేగిపోయాక ఇందులో చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కాస్తంత చెక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నానబెట్టిన పెసరపప్పును వేసుకోవాలి. ఈ పెసరపప్పుని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి 2 గంటల ముందే నానబెట్టి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వు తరుగుని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారపొడి వేసుకోవాలి. మనము పచ్చిమిరపకాయలు తాలింపులో వేసాం కాబట్టి ఇప్పుడు కారాన్ని కాస్త చెక్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పూర్తిగా కుక్ అయ్యాక ఇందులో పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి ఎంతో టేస్టీ అయినా అలాగే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పెసరపప్పు అరటి పువ్వు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.